డాక్టర్ గారు నా పేరు మమత నా వయసు 27 సంవత్సరాలు నాకు మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి గొంతులో మంటగా నసగా ఉంటుంది దగ్గు కూడా ఎక్కువగానే ఉంటుంది తేనుపులు కూడా బాగా వస్తున్నాయి నాకున్న సమస్య ఏంటి ఇప్పుడు ఏం చేయాలి తెలియజేయండి అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ ప్రాబ్లం రావడానికి కారణము రెండండి ఈ అలర్జీ కాఫ్ వస్తుంది ఈవినింగ్ టైం కల్లా ఎందుకంటే పొల్యూషన్ వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న పొల్యూషన్ బయట ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ కాఫ్ మీకు ఈవినింగ్ రావడానికి కారణం పొల్యూషను అయితే మీకు సైనస్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు సైనస్ అంటే ముక్కు పక్కన పారానేసల్ సైనసెస్ అని ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి యూజువల్గా ఇవేంటంటే మనకి లోపల సెక్రెషన్స్ వస్తూ ఉంటాయి వాటికి ఉన్న ఓపెనింగ్స్ ముక్కుతో కనెక్షన్ ఉంటుంది ఈ అలర్జీ వల్ల అంటే బయట ఉన్న పొల్యూషన్ వల్ల ఆస్టియం అంటాం సైనస్కి ఉన్న వాటికి ఓపెనింగ్స్ని ఆస్టియం అంటాం ఈ అలర్జీ వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న మ్యూకోజా ఎడిమెటస్ అంటే ఎక్కువ వాచినట్టు అవుతుంది అది బ్లాక్ చేస్తుంది వాటి ఓపెనింగ్స్ని బ్లాక్ చేసి ఈ ఆస్టియంని బ్లాక్ చేయడం వల్ల సైనస్ లోపల సెక్రీషన్స్ అక్యుములేట్ అయ్యి సైనస్ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ఈ అలర్జీ పొల్యూషన్ తర్వాత ముక్కులో బోన్ వంకర ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ముక్కు శ్వాస అట్టడం కూడా కష్టంగా ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈ కారణం వల్ల ఈవినింగ్ అయ్యే టైం కల్లా ఈ గొంతు నొప్పి వస్తుంది కాఫ్ వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెండో కారణం ఇంకోటి ఉండొచ్చు తేనుపులు కూడా వస్తున్నాయని చెప్పారు కదా అది ఎందుకంటే యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల అంటే మీకు హైపర్ ఎసిడిటీ కడుపులో ఈ యాసిడ్ సెక్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి బహుశా మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ పికిల్స్ కానీ ఎక్కువ పులుపు తినడం వల్ల కానీ వీటి వల్ల కానీ తర్వాత యాంగ్జైటీ చాలామందికి ఈ రోజులు ఏంటంటే ఈ యాంగ్జైటీ వల్ల ఈ హైపర్ ఎసిడిటీ డిజార్డర్స్ ఎక్కువైనాయి ఈ హైపర్ ఎసిడిటీ వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్న యాసిడ్ పైకి వస్తుంది దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ జర్డ్ అంటాం ఇది ఇప్పుడు చాలా కామన్గా వస్తుంది ఈ జర్డ్ వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా నైట్ టైము పడుకున్నప్పుడు యాసిడ్ పైకి వచ్చి మీకు గొంతులో మంటగా తర్వాత బర్నింగ్ సెన్సేషను తర్వాత కాఫ్ ఇర్రిటబుల్ కాఫ్ వస్తుంది ఇది కూడా వెరీ కామన్ ప్రాబ్లం ఈ రెండింటిలో మనకు డిఫరెన్స్ తెలియాలంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి సిటీ స్కాన్ చేస్తే మనకి సైనస్ ప్రాబ్లం ఉందా లేదా మనకి క్లియర్గా తెలుస్తుంది సిటీ స్కాన్ అవుతే పారానేసల్ సైనస్ ఇది ఒకటి చేయించుకోండి ఇది చేసుకొని సైనస్ ప్రాబ్లం లేదంటే మాత్రం ఈ జర్డ్ ప్రాబ్లం దీని కంప్లీట్గా క్యూర్ అవుతుంది మీకు అంటే ఒక 1-2 మంత్స్ మెడికేషన్ వాడాలా యాసిడ్ రిఫ్లెక్స్ మెడికేషన్ వాడితే తర్వాత ఎలర్జీ పొల్యూషను మాంటెకెల్సి కానీ ఓడిమాంటెల్సి కానీ ఈ టాబ్లెట్స్ కొన్నాళ్ళు 1-2 మంత్స్ కంటిన్యూ చేస్తే మీకు ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది ఫస్ట్ మీకు సైనస్ ఉందా లేదో ఒకసారి చెకప్ చేయించుకోండి